అటు తిరుపతిలో భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడుతోన్న రెండో ఘాట్ రోడ్ను మంత్రి కామినేని శ్రీనివాస్ పరిశీలించారు. మట్టితో కూడిన ఇది పడితే మొత్తం పైన మొత్తం పడుకో. ఇట్లా కొండ చెరువులు జారిపోయినాయి మనకు వచ్చిన వర్షాలకి. దీనికి కారణం తిరుపతిలో కొండ మట్టితో కూడా కలిపిన కొండ అవుతుంటూ ఈ వర్షాలు వచ్చినప్పుడు ఆ నీటి దీనికి మట్టి స్లైడ్ అయ్యి దానివల్ల రోడ్లుకి ఇబ్బంది ఉంది. కానీ ఆ స్వామివారి అనుగ్రహం వల్ల ఎవరికి ఏమీ జరగలేదు. తప్పకుండా దీనికి ఇప్పుడు దీన్ని అన్నీ చేయవలసిన ఇవన్నీ చేసి రాబోయే రోజులు జరగకోకుండా ఉండడానికి మెడ్రాస్ ఐఐటి వాళ్ళని పిలిచి ఆ కొండల ఆధ్వర్యంలో దీనికి ఏంటి మెజర్స్ గవర్నమెంట్ ఈజ్ కన్సర్న్ బట్ ఇది టీటీడీ స్వామివారు ఆధ్వర్యంలో వాళ్ళు టీటీడీ వాళ్లే చేయించుతున్నారు.